రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి కోసం అనేక చర్యలు తీసుకుంటూ ఉంటాం. పారిశ్రామిక రాయితీలు అని ఇప్పుడు 1500 కోట్లు మనం పెట్టి ఎందుకు ఇవ్వాలి అధ్యక్ష రాయితీలు? ఎంకరేజ్ చేయాలి, ఇండస్ట్రీ వస్తే ఇన్వెస్ట్మెంట్ వస్తుంది, జాబ్స్ వస్తాయి, పిల్లలకు ఉద్యోగాలు దొరుకుతాయి, స్టేట్ ఎకానమీ పెరుగుతుంది మన దగ్గర అనే పద్ధతిలో మన ట్యాక్స్ వస్తుంది అని చేస్తాం. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి విధానం. ఒక ఇండస్ట్రీ అధ్యక్ష ఆల్మోస్ట్ మనకు వచ్చింది, ఆల్మోస్ట్ మన తెలంగాణ వచ్చిన 2 సంవత్సరాల తర్వాత. అప్పుడున్న మహారాష్ట్ర ప్రభుత్వం, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్స్ట్రా డైనమిక్ పోయి 3500 కోట్ల రూపాయలు నెట్ ఇన్సెంటివ్ వాళ్ళకి ఇచ్చిందని కొట్టేసుకొని పోయిన అధ్యక్ష 3500 కోట్లు. ఐ వాజ్ సర్ప్రైజ్డ్. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పోటీ రీజన్. దిస్ ఇస్ గ్లోబల్ ఫెనోమిన, ఇండియాలో రాష్ట్రాల మధ్య ఉన్న ఫెనోమిన, జరుగుతూ ఉంది. ఇలా రెడ్ కార్పెట్ వేసి పారిశ్రామికవేత్తలు పిలుస్తున్నారు. అట్లనే వైఎస్ రాజశేఖర గారు అప్పుడు పిలిచిండ్రు, కిరణ్ కుమార్ రెడ్డి గారు పిలిచిండ్రు, అంతకుముందు జగన్మంగళరావు గారు ఆ కాలం నుంచి కూడా, బ్రహ్మాన రెడ్డి గారి నుంచి కూడా జరుగుతూ ఉంది కంటిన్యూ. అది ప్రాసెస్. అది ప్రతి ప్రభుత్వం ప్రతి సంవత్సరం పారిశ్రామిక ఇన్సెంటివ్స్ ఇవ్వడం ఆనవాయితీ, అందులో ఇష్యూ లేదు. ఇక్కడ ఇంకొక విషయం మనం గమనించాలి ఏంటంటే, తమరు వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నప్పుడు నాకే చాలాసార్లు ఉత్తరాలు రాసిండ్రు, చెప్పిన వ్యక్తిగత అకాలంగా ఇప్పుడు అనార్గనైజ్డ్ ఉంది కాబట్టి మిర్చి చేస్తారు తడిసిపోతుంది, ధాన్యం తెస్తారు అకాలంగా వర్షం పడుతుంది మార్కెట్లో తడిసిపోతుంది, లేదు పాపం రైతులు వాళ్ళ కళ్ళంలోనే తడిసిపోతుంది. ఇప్పుడు నిన్న మొక్కజొన్న పంట వగైరా కొన్ని 1000 ఎకరాల్లో పోయింది అనుకోకుండా జరుగుతాయి ప్రకృతి వైపరీత్యం. ప్రతి గింజ కొనాలి, వీళ్ళే డిమాండ్ చేస్తారు అధ్యక్ష, అందరు డిమాండ్ చేస్తారు, తడిసిన ధాన్యం కూడా కొనాలి, సేమ్ రేటు కొనాలి. పాపం రైతులను ఆదుకోవాలని ప్రభుత్వం కొంటుంది, కొన్నప్పుడు ఏం జరుగుతుంది, మరి తడిసిన ధాన్యం ఎవరు కొంటారు అధ్యక్ష? తడిసి రంగు వెలిసిన ధాన్యం ఉంటే బయట మార్కెట్లో మంచి ధాన్యానికి సమానంగా ధర వస్తుందా? రాదు. మరి ఏం కావాలి ధాన్యం? తక్కువగా ఎక్కువగా ప్రభుత్వం అమ్మాలి, కానీ రైతుకు చెల్లించింది ప్రభుత్వం భరించాలి. ఆ గ్యాప్ ఎవరు భరిస్తారు? గవర్నమెంట్ భరించాలి. ఇట్లా అనేక సందర్భాలలో అనేక ఎగుడులు దిగుడులు ఇవన్నీ ఉంటుంటాయి. ఈ మధ్య ఏమైంది, రైతులను ఆదుకోవాలనే దీంట్లో ఆ రణప్లో అతి ఎక్కువగా ఇంతకుముందు హరీష్ రావు గారు కూడా చెప్పారు, మీరు ఉన్నది లేనిది ఊహించుకొని పిచ్చి పిచ్చి ఆరోపణలు చేస్తే మీరే బురదలు పడతారని చెప్పారు. నిన్న కూడా వీళ్ళకు వాయిదా తీర్మానం ఇచ్చిన అధ్యక్ష, ఇది రైతులు ధాన్యం మీద కొనుగోలు ఈ సంవత్సరం ఇప్పటి వరకు 1 క్వింటాల్ 1 టన్ను ధాన్యం కూడా రైతులు ఇబ్బంది పడలే, కాటన్ కావచ్చు, మేజ్ కావచ్చు, ప్యాడ్ కావచ్చు, 100% కొన్నాం. మార్కెట్ ఇంటర్వెన్షన్కు చరిత్రలోనే ఎప్పుడు లేనటువంటి విధంగా 18,000 కోట్ల రూపాయలు ఇచ్చినాం, మార్క్ పెడుకు 4,000 కోట్ల రూపాయలు ఇచ్చినాం. ఆ విధంగా చేస్తూ ఉన్నాం. రాజేందర్ గారు మనవి చేసినట్టుగా పౌల్ట్రీ రైతాంగం మనకంటే మన పొరుగు రాష్ట్రాలు చాలా ఎక్కువ ఇన్సెంటివ్స్ ఇస్తాయి అధ్యక్ష. మన రైతులు అనేక మంది 100 మంది రైతులు మహారాష్ట్రలో పౌల్ట్రీ ఫార్మ్స్ పెట్టారు. ఏం కారణం ఇది అంటే మనకు రాయితీలు తక్కువనే అని చెప్తే, కాంగ్రెస్ ప్రభుత్వ హయాముల్నే రాయితీలు ఇవ్వడం కొంత ప్రారంభించింది, కానీ పూర్తిగా కడుపు నిండా ఇవ్వలే. మనం కొంత వాళ్ళకు కరెంట్ ఛార్జీల విషయంలో కానీ, పౌల్ట్రీ ఫీడ్ విషయంలో కానీ తప్పకుండా వాళ్ళకి సాయం చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఏంది దాని పేరేంది, కరోనా అని ఇప్పుడు వ్యాధి వచ్చింది, అది రాలే పోలే మన తెలంగాణ లేదు. మన తెలంగాణ కోళ్ళే 1,00,000 కోళ్ళు ప్రతిరోజు బయటికి పోతూ ఉంటాయి, 1,00,000 ఎగ్స్ బయటికి పోతూ ఉంటాయి. దేశంలోని చాలా ప్రాంతాలకు సరఫరా చేస్తాం, పెద్ద నెట్వర్కింగ్. రాజేందర్ గారు చెప్పినట్టు 20-25 లక్షల మంది డైరెక్ట్ ఇండైరెక్ట్ కలిపి దాంట్లో బతుకుతున్నారు అధ్యక్ష, వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఇండస్ట్రీ. ఆ ఇండస్ట్రీని కాపాడే బాధ్యత మన మీద ఉంటుంది, దానికి సబ్సిడీ ఇచ్చే బాధ్యత మన మీద ఉంటుంది. తప్పకుండా ఎప్పుడైనా ఇవ్వాల్సి వస్తే వాళ్ళకు 200 కోట్లు 300 కోట్లు పోతే అధ్యక్ష, వీ డోంట్ మైండ్ టు సేవ్ పౌల్ట్రీ ఇండస్ట్రీ. దాన్ని కూడా దృష్టి పెట్టుకుని దాని కుంభకోణం లంబకోణం ఈ కుంభకోణ మక్కలు తింటాడా అధ్యక్ష? బుద్ధి తక్కువ ఆ కోళ్ళ దానా, ఆ దానిలో పెద్దగా ఉండదు అసలు, వాస్తవానికి అంత సీరియస్గా ఉండదు. దానిలో తడిచిన ధాన్యం ఉంటుంది, రంగు వెలిసిన ధాన్యం ఉంటుంది, కొన్నప్పుడు పిల్ఫరేజ్ ఉంటుంది, రకరకాల లెక్కలు ఉంటాయి. ఆ సందర్భాలలో క్రైసిస్ రాకుండా మన పౌల్ట్రీ రైతులు పక్క రాష్ట్రాల్లో కొనుక్కునే దుస్థితి రాకుండా ఉండడానికి, పౌల్ట్రీ పరిశ్రమ కూలిపోకుండా ఉండడానికి వాళ్ళకి అప్పుడప్పుడు ప్రభుత్వం సహాయ రూపంలో అందిస్తుంది. అది దానిలో బేజాప్తా ఏముండదండి, బాజాప్తానే ఇస్తారు, ప్రభుత్వం పాలసీగా ఇస్తుంది, దానిలో దాపరికం ఏమి ఉండదు. దట్ ఈస్ వాట్ ఇచ్చిన ప్రతిసారి కూడా కమిటీ వేయడమో మాట్లాడమో అధికారికంగా ఉత్తర్వులు ఇవ్వడమో జీవోలు ఇవ్వడం జరిగింది. వారు తమకు పంపిస్తా అని చెప్పినటువంటి ఆర్డర్స్ అన్నీ కూడా అవే. దీని గురించి కూడా అపోహలు పెట్టుకొని మాట్లాడితే మీకే ఆ పౌల్ట్రీ రైతాంగంలో మైనస్ మార్క్ పడుతుంది. మీ పార్టీ వారే ఉన్నారు, మాజీ జడ్పి చైర్మన్ నల్లగొండ నారాయణ రెడ్డి గారు, బహుశా ఆయన పేరు పొన్నాల లక్ష్మయ్య గారు, కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు, భువనగిరి వాస్తవుల అధ్యక్ష. ఈ రాష్ట్రంలో అతి భారీ పౌల్ట్రీ పరిశ్రమ ఉంది వారికి,
ఆయన ఫోన్ చేసింది ఇలా మా రాజేంద్ర పొద్దున, మావో నేను తప్పు మాట్లాడినానికి ఇదేం బుద్ధిదో ఒక మాట మాట్లాడుతుంది, ఇక మేమేం చెప్పాలి అధ్యక్ష దీనికి, మీరు తెలుసుకోండి కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ నల్గొండ, వాళ్ళే బాధపడుతున్నారు, మీ పార్టీకి చెందిన వాళ్ళే బాధపడుతున్నారు, కాబట్టి విమర్శించేది మంచిదే అధ్యక్ష, తప్పకుండా డెమోక్రసీలో విమర్శ ఉండాలి, కానీ ఏది విమర్శించాలి ఏది విమర్శించకూడదు అనే విచక్షణ ఉంటే మంచిది, కానీ ప్రతిదాన్ని పట్టుకొని ఇవన్నీ బోంగా భట్టి విక్రమార్క గారు ఒక విషయం మీరు గమనించాలి, పాపం మీ దురదృష్టం ఏంటంటే నేను మన కౌన్సిలర్ కూడా చెప్పిన చెప్పలే మీరు, ఎందుకంటే మీరు లేరు మీరు వెళ్ళిపోయారు, మీకు ఎందుకు ప్రజలు ఓట్లు ఇస్తారో ఇప్పటికి కూడా మీకు జ్ఞానం వస్తలేదు, మీకు అర్థమైతే లేదు అసలు, ఒక ఎలక్షన్ కాదండి వరుస బట్టి కంటిన్యూస్గా మీరు ఈవీఎం అన్నారు బ్యాలెట్ వచ్చే అంద కూడా లెక్కలు పడితే అయినా కూడా మేము అదే మాట్లాడదు ఏంది అది నాకు అర్థం కాదు, మాకు ప్రతి ఎన్నికలో మాకు ప్రజలు స్పష్టమైన సందేశం ఇస్తున్నారు వీళ్ళు ఏం అరిసినా మీరు పట్టుకోకనే మీ దారి మీరు బోన్లేదు, అయినప్పటికీ మా బాధ్యత చెప్పాలి, ఇప్పుడు ఇంతకుముందు హరీష్ గారు అదే చెప్పింది మీ ప్రజలకన్నా చెప్పుకోవాలి కాబట్టి మీరు ఏమైనా అంశాలు తప్పకుండా స్పృశించాలి మాట్లాడాలి చెప్పాలి కాబట్టి చెప్పబడుతుంది, రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి ఫలితాలు వస్తూ ఉన్నాయి అద్భుతంగా జరుగుతూ ఉంది, దాన్ని వదిలిపెట్టి మేము ఈ అడగోలు ఆరోపణలు రొడ్డకొట్టుడు ఒకటే కథ ఒకటే పద్ధతి మీరు ఫెయిల్ అవుతా ఉన్నారు దాన్ని గుర్తించుకొని రివ్యూ చేసుకొని మీ పార్టీలో సమీక్ష చేసుకొని మీరు సమీక్ష చేసుకొని మారాలి, మీ ధోరణి మారాలి మీ వైఖరి మారాలి, ఈ పద్ధతులు నడవయి, ఎప్పుడో ఓల్డ్ అప్పులు అని మాట్లాడతారు, లిమిట్స్లో ఉన్న తెలంగాణ బ్రహ్మాండంగా ఉందని చెప్పి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ నాలుగు మాటలు చెప్పి ఒకటికి పేపర్లు రావట్టే కాదు చెప్పబట్టే అవి చూసుకుంటా కూడా మాట్లాడతారా, ఏం చెప్తామండి ఈ పద్ధతి, ఇది నాదాని దుష్మన్ లాగా అయిపోయింది అధ్యక్ష, మాకు మా పిల్లలు ముదువారిపోతారు బయటికి పోయి, నేను ఫ్యాక్ట్ చెప్తాను భారతం చెప్తాను ఈ మాట, మేము చెప్తున్నాం కూడా మీరు సవరించుకోమని సవరించుకుంటూ లేరు మీరు సరిగా అది మీ యోగ్యత మేమేమి చెప్పేది లేదు అధ్యక్ష.